ఇదిదే నకిలీ గాంధీ, నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్ము ఉన్నట్టే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా ఇలా కోర్ట్ డిసిషన్ రాగానే మీరు అందరూ? ఒకటేమో నేను పార్టీలో చేరలేదని, ఒకటేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని. ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి, లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా, అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా, అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ, మీరు ఎంత గజ గజ వణికినా మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లు రావడం తథ్యం. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం. మీరందరూ మాజీ లవుడు ఖాయం. ఇది రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ బ్యాగ్లో ఏం పెట్టి మేము మెటీరియల్ పంపినాం, ఆ మెటీరియల్ ఏంటిది అనేది మేము అర్థం చేసుకున్నాం. రైట్, థ్యాంక్ యూ. చేసింది ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. అండ్ 2000 వివేక్ గారు చెప్పినట్టు డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, తీర్పే వచ్చింది. డిసిషన్ అనేది ఎవరైనా పార్టీలు మారితే 3 మంత్స్ లోపల వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు. రెండోది, అసలు ఇవన్నిటికీ దీనికి చట్టం తెస్తా అన్నది వాళ్ళ రాహుల్ గాంధీ గారే కదా. మీకు మొన్న నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లో చూపించిన రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు, పార్టీలు ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేలాగా ఇమీడియట్గా చట్టం తీసుకొస్తా అన్నది రాహుల్ గాంధీ గారే కదా. మరి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఈ ఉన్న 3 రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క తీరుగా ఉంది. రాహుల్ గాంధీ గారు, మీకు మళ్ళా చెప్తా ఉన్నాను, ఉట్టి తెలంగాణ కాదు, మీ మాట మొత్తము భారతదేశం చూస్తూ ఉంది. ఎంటైర్ కంట్రీ ఈజ్ వాచింగ్ యువర్ పార్టీస్ డిసిషన్ ఇన్ తెలంగాణ. వెదర్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బై యువర్ వర్డ్స్ ఆర్ ఆర్ యు నాట్ గోయింగ్ టు స్టాండ్ బై యువర్ వర్డ్.